హలో అండి అందరికీ నమస్తే ఈరోజు బేతళ కథల్లోని అతిథి సత్కారం అనే కథని విన్నామండి మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం చందమామ బేతళ కథల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేస్తుంది అతిథి సత్కారం పట్టు వదలిని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల చూడగా చూడగా నాకు దృడవ్రతుడి కథ గుర్తొస్తుంది అతని పట్టుదలకు దేవతలే లొంగిపోవాల్సి వచ్చింది శ్రమ తెలియకుండా నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు శ్వేతావనంలో దృఢవంతుడు అనేవాడు ఆశ్రమం నిర్మించుకొని ఉండేవాడు అతను బ్రహ్మచారి ఒంటరిగాడు అతను తపస్సు చేసిన వాడు కూడా కాడు కానీ యావజ్జీవం అతిథి సత్కార వ్రత నియమం తప్పకుండా ఆచరించాడు ఏ వేళలో ఎవరు వచ్చినా సరే అతను తన కుటీరంలోకి ఆహ్వానించి తనకున్న దానిలోనే పెట్టి పంపేవాడు అతను కుటీరం విడిచి బయటకు వెళితే కందమూల ఫలాల కోసమే వెళ్ళేవాడు తన అవసరానికి మించి తెచ్చేవాడు అందుచేత అతిథులకు పెట్టడానికి అతని వద్ద పండు ఫలమో ఉంటూనే ఉండేది ఇలా ఉండగా ఒకనాడు అర్ధరాత్రి ఎవరో వచ్చి తలుపు తట్టారు దృఢవ్రతుడు తలుపు తీసి చూసేసరికి ఒక ఆజానుబాహువైన బాహువైన ఋషి మంచి తేజస్సు కలవాడు కనిపించి ఆకలిగా ఉంది భోజనం పెట్టగలవా అని అడిగాడు దయచేయండి దయచేయండి అన్నాడు దృఢవ్రతుడు ఆ ఋషిని లోపలికి ఆహ్వానిస్తూ నేను ఒక్కడనే కాదు నా వెంట ఇంకా ఏడుగురున్నారు అందరము ఆకలితోనే ఉన్నాము అన్నాడు ఆ ఋషి వారిని కూడా లోపలికి రమ్మనండి అన్నాడు దృఢవ్రతుడు అలా అన్నాడే కానీ అతని గుండె పిచపిచలాడుతుంది అతని కుటీరల్లో రెండు దుంపలు రెండు రెండు మూడు ఫలాలు మించి లేవు వాటితో ఎనిమిది మంది ఆకలి తీరడం అసంభవం తాను బయటకు వెళ్ళి ఆహారం తేవడానికైనా వేళ కాని వేళ అరణ్యంలో క్రూరమృగాలు సంచరిస్తూ ఉంటాయి అయినా అతను దైవం మీదనే భారం వేసి ఎనిమిది మంది అతిథులను తన కుటీరంలోకి ఆహ్వానించి తమందరూ కొంచెం సేపు కూర్చోండి నేను త్వరలోనే తమకు ఆహారం సిద్ధం చేసి తీసుకువస్తాను అని అగ్నిహోత్రం ఉన్న గదిలోకి వెళ్ళాడు అత్యాశ్చర్యకరకరంగా ఆ గదిలో ఒక మూల కందమూలాల పోగు ఫలాల గుట్ట కనిపించింది అవి ఎలా వచ్చాయన్న విషయం పట్టించుకోకుండా దృఢవతుడు తన అతిథులకు ఫలాలు ఇచ్చి వారు వాటిని తినే లోపులుగా కందమూల ఫలాలను చక్కగా కాల్చి తెచ్చి వారి ముందాడు ఈ ఆతిథ్యంతో అతిథులు చాలా సంతృప్తి చెందారు వారికి పెద్ద అయిన ఋషి దృఢవ్రతుడితో పుణ్యాత్ముడివి ఈ పుణ్యం మేము మేమిక వెళ్ళి వస్తాం అన్నాడు తెల్లవారేదాకా విశ్రమించి వెళ్ళవచ్చునే అన్నాడు దృఢవ్రతుడు మాకు రాత్రి పగులు అన్న విచక్షణ లేదు విశ్రమించుట తర్వాత మేము వెళ్ళవలసిన దూరం చాలా ఉంది అన్నాడు ఋషుల పెద్ద ఆయన కుటీరం వెలుపలికి దారి తీశాడు ఆయన అనుచరులు ఒకరొకరే బయటికి పోతున్నారు అప్పుడు వారిలో ఆఖరివాడు దృఢవ్రతుడిని సమీపించి రహస్యంగా పిచ్చివాడ ఆయనను ఊరికే పోనిస్తున్నావేమిటి ఏదన్నా వరం అడుగు ఇస్తాడు ఆయన ఎవరనుకున్నావు దేవేంద్రుడు మేము మిగిలిన దిక్పాలకులం అన్నాడు దృఢవ్రతుడు గబగబా బయటికి వచ్చి ఋషుల పెద్ద పెద్దతో స్వామి కొంచెం ఆగండి తమరు అనుమతిస్తే ఒక వరం కోరాలని ఉంది అన్నాడు దేవేంద్రుడు సంతోషించి తప్పకుండా కోరుకో అన్నాడు మరి ఏమీ లేదు నాకు పనిలేని వేళ్లలో పాచికలు ఆడాలని ఉంటుంది ఎవరిని రమ్మన్నా రారు నేను పిలిస్తే ఎవరైనా సరే పాచికలు ఆడడానికి వచ్చి నాతో ఓడిపోయేటట్టు వరం అనుగ్రహించండి ఇంతకంటే మరేం కోరను అన్నాడు దృఢవ్రతుడు దేవేంద్రుడి ముఖం మాడిపోయింది ఈ ఆశ్రమవాసి ఉత్తమ దృష్టి గలవాడై ఉంటాడని బొందితో స్వర్గానికి తీసుకు ఏ అప్సరసనైనా తప్ప తనకు భార్యగా పంపమను కోరుకుంటాడని దేవేంద్రుడు అనుకున్నాడు దృఢవ్రతుడు అలాంటి కోరిక కోరిక కోరి ఉంటే దేవేంద్రుడు సంతోషంగా తీర్చేవాడు కూడాను కానీ దృఢవ్రతుడు క్షుద్రమైన కోరిక కోరాడు అయినా ఇస్తానన్నాక వరం ఇవ్వక తప్పదు కనుక నువ్వు అడిగితే ఎలాంటి వాడినైనా సరే నీతో పాచికలు ఆడి ఓడిపోయేటట్టుగా వరం ఇస్తున్నాను అనేసి అంతర్ధానం అయిపోయాడు ఆయనతో పాటే మిగిలిన దిక్పాలకులు అంతర్దానం అయ్యారు అటు తర్వాత దృఢవర్తుడికి పాచికలతో చక్కగా కాలక్షేపం అవుతూ వచ్చింది చుట్టుపక్కల ఆశ్రమాల వాళ్ళు వచ్చి అతనితో పాచికలు ఆడటూ ఆడి ఓడిపోతూ ఉండేవాళ్ళు అతని అతి అతిథి సత్కారం కూడా అవిచ్ఛిన్నంగా జరిగిపోయింది చివరకు ఒకనాడు అతని కోసం యమదూతలు వచ్చారు తన పాచికలను చేతబుచ్చుకొని దృఢవర్తుడు కింకరుల వెంట యమధర్మరాజు ఆస్థానానికి వెళ్ళాడు అక్కడ చిత్రగుప్తుడు దృఢవ్రతుడి జాబితా చూసి యమధర్మరాజుతో ఇతను చాలా పుణ్యాత్ముడు యావజ్జీవం అతిథి పూజ చేసి స్వర్గంలో కోటి సంవత్సరాల పాటు భోగాలు అనుభవించగలడు అయితే ఇతనికి పాచికలాడే వ్యసనం ఉన్నందున ఒక్కసారి నరక సందర్శనం చేయించి స్వర్గానికి పంపేద్దామన్నాడు యముడు అనుమతితో కింకరులు దృఢవ్రతుడిని నరకమంతా తిప్పారు నరకయాతనలు అనుభవించే వారిని చూసి దృఢవ్రతుడు చాలా నొచ్చుకొని యముడు తన అతిథులకు చేసే సత్కారం ఇదేనా అనుకున్నాడు నరకం చూడడానికి చూడడం పూర్తి అయ్యాక అతను యముడి వద్ద సెలవు పుచ్చుకొని పుచ్చుకోబోతూ ధర్మరాజా నాతో పాచికలాడు ఒక చిన్న పందం కూడా పెట్టుకుందాం నేను ఓడిపోతే నా పుణ్యమంతా ధారపోసి తిరిగి జన్మ ఎత్తేదాకా ఈ నరకల్లో ఉండిపోతాను నువ్వు ఓడిపోతే ఈ నరకల్లో ఉన్నవారి అందరినీ నా వెంట పంపాయి అన్నాడు చిత్రగుప్తుడు ఆడవద్దని చెప్పాడు వినిపించుకోక దేవేంద్రుడు ఇచ్చిన వర ప్రభావం వల్ల ఏముడు దృఢవ్రతుడితో పాచికలు ఆడి ఓడిపోయాడు అందుచేత ఆయన నరకమంతా ఖాళీ చేసి పాపులందరినీ దృఢవ్రతుడి వెంట పంపక తప్పలేదు యమకింకరులు దృఢవ్రతుడి అతని అనుచరణను స్వర్గధారం వద్దకు చేర్చి అక్కడి ద్వారపాలకులతో ఈ దృఢవ్రతుడికి యమధర్మరాజు గారు కోటి సంవత్సరాలు స్వర్ణ స్వర్గసుఖాలు నిర్ణయించారని చెప్పి వెళ్ళిపోయాడు స్వర్గ ద్వారపాలకులు దృఢవ్రతుడి లోని లోపలికి రానిచ్చి కా రానిచ్చారు కానీ అతని వెంట ఉన్న వాళ్లను రానివ్వక మీరంతా ఎవరని అడిగారు వీళ్ళతో నా వెంట వచ్చిన వాళ్ళు అన్నాడు దృఢవ్రతడు వీళ్లకు స్వర్గంలో స్థానం లేదన్నాడు ద్వారపాలకుడు మీ దేవేంద్రుడు వచ్చి నా ఆతిథ్యం కోరినప్పుడు ఆయన వెంట వచ్చిన వారంతా ఎవరిని నేను అడిగానా ఈ మాట దేవేంద్రుడు గారిని అడిగిరా అన్నాడు దృఢవ్రతుడు నా మాట దేవేంద్రుడి చెవిన పడింది ఆయన స్వయంగా వచ్చి దృఢవ్రతుడికి స్వాగతం చెబుతూ అతని వెంట వచ్చిన పాపులందరినీ స్వర్గంలోకి రానిచ్చాడు బేతాళుడి కథ చెప్పి రాజా దృఢవతుడు యుక్తితో ఇలా పాపులందరికీ స్వర్గ ప్రవేశం కలిగించాడు కదా ఇది సవ్యంగా ఉన్నదా ఇంద్రుడు దృఢవ్రతుడికి యుక్తిని ఎందుకు సాగనిచ్చాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో మీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దేవేంద్రుడు దృతవ దృఢవతుడి యుక్తితో లొంగిపోయాడు యుక్తికి లొంగిపోయి పోయాడన్నది సరికాదు అతది సత్కారం అన్నది అత్యుత్తమ వ్రతం అందుకనే ఆ ఒక్క వ్రతమే ఆచరించి ఏ తపస్సు చేయని దృఢవ్రతుడికి అంతులేని స్వర్గసుఖాలు సంప్రాప్తి అయ్యాయి అలాంటి వ్రతం అవలంబించిన వాడి పుణ్యం ఎంతమంది పాపాలనైనా పరిహరించగలదు ఈ సంగతి తెలిసే ఇంద్రుడు పాపులను స్వర్గంలోకి రానిచ్చాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు సెవెన్తో సహా మాయమై చెట్టెక్కాడు సో విన్నర్ కదా ఫ్రెండ్స్ ఈరోజు కదా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి